Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పక్కన ఉండగానే టీడీపీ నేతల ఝలక్. రాజం నియోజకవర్గానికి సంబంధించిన సీటు విషయంలో తెలుగుదేశం పార్టీలో సందిగ్ధత నెలకొంది. రానున్న ఎన్నికల్లో సీటు తనదేనని మాజీ స్పీకర్ ప్రతిభ భారతి కుమార్తె కావలి గ్రీష్మ బహిరంగంగానే చెబుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన కొండ్రు మురళీమోహన్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులుగా పార్టీలో యాక్టివ్గా లేరు. తాజాగా చంద్రబాబు ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా రాజంలో రోడ్ షో నిర్వహించారు. రాజం పొందూరు షోలకు జనం బాగా తరలి వచ్చారు. పొందూరులో సభ లేకపోయినప్పటికీ జనం రావడంతో కాన్వాయ్ను ఆపి మాట్లాడాల్సి వచ్చింది. తర్వాత రాజం సెంటర్లో హాజరైన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. పర్యటన మొత్తం చంద్రబాబు పక్కనే కొండు మురళి ఉన్నారు. అనూహ్యంగా ఒక ఘటన జరిగింది. కార్యక్రమం మధ్యలోనే ప్రతిభా భారతి కాన్వాయ్ దిగి వెళ్లిపోయారు. రాజ్యంలో మొదటి నుంచి ప్రతిభా భారతి పోటీ చేస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండు మురళికి బాబు సీటు ఇచ్చారు. తాను కూడా ఓటమి పాలయ్యారు. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న మురళి ఇటీవల కాలం నుంచి యాక్టివ్ అయ్యారు. ఇలాంటి ప్రతిభా భారతి కూడా తన కుమార్తె గ్రీష్మకు టికెట్ ఇప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రీష్మ సైతం దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. మహానాడులో బహిరంగంగా తొడకొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే చంద్రబాబు పర్యటన మధ్యలోనే ప్రతిభా భారతి వెళ్లిపోవడంతో బాబు మురళి వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతుంది. అయితే అధికారికంగా ఇక్కడ సీటు ఎవరికి అనేది ప్రకటించలేదు. గ్రీష్మ సీటు తనకే వస్తుందని అందరం కలిసి పనిచేసుకుందామని లోకేష్ చెప్పారంటూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు మురళి వైపే మొగ్గు చూపుతున్నారనే అనుమానం ప్రతిభా భారతి వర్గంలో ఉంది. గతానికి భిన్నంగా ఏడాదిన్నర నుంచే సీట్లు ఖరారు చేసుకుంటూ వస్తున్న బాబు రాజం సీటును పెండింగ్లో పెట్టారు. అయితే ఆయన మురళి వైపే మొగ్గుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయం అర్థమవడంతో ప్రతిభా భారతి కూడా మధ్యలో నుంచి వెళ్లిపోయారని రాజం పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అయితే చివరిగా టికెట్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది.